మ్యాన్ ఉదయ్ యాదవ్తో రావడం జాస్ భాగ్యనగరం. నాకు ఇంకా పూజ కాలేదు, కానీ మీకోసం మౌనం బ్రేక్ చేశాను పట్టుకోండి. అట్లా ఇటు ఇటు నేను ఎక్కడ మాట్లాడితే అక్కడ పట్టుకోవాలి, ఇలా కింద పెడితే నేను కనపడతాను. మనం ఇప్పుడు చెప్పిన మాటే మళ్ళీ చెప్తున్నాం, ఎవరి జీవితం మీద మనకు హక్కు లేదు. ఎందుకంటే ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఈజ్ ఇండివిజువల్. ప్రతి జీవి తన స్వతంత్రం తన కలిగి ఉంటుంది. మనకేమవుతుంది, మా అమ్మ అనేది పిల్లలకు అనగలం కానీ వాళ్ళ తర్వాత అనగలమా అని. ఇప్పుడు గణేష్ ఏమన్నాడు, ఏదో ఎస్పీలు డిఎస్పీలు ఏదో అన్నారు మీ ఫ్రెండ్స్, కానీ ఈమె మంచి సమాధానం ఇచ్చింది. వాళ్ళు డబ్బులో మేడలో కారులో సంపాదించవచ్చు, కానీ నువ్వు సంపాదించేది వాళ్ళు సంపాదించలేదు. నువ్వు కృష్ణుడి చాలా ఇష్టమైన పని చేస్తున్నావు, గోశావ. ఆ గోవులన్నీ సంతృప్తిగా ఉన్నాయి. నేను నిన్ను చూసిన వాళ్ళు మహలాంటి వాళ్ళు మేము సంతృప్తి చెందుతున్నాం. నీ పూర్వపుణ్యం మంచి భార్య పిల్లలు, భగవంతుడితో ఉన్నావు, భగవంతుడి ఆలయంలో ఉన్నావు, భగవంతుడికి ఇష్టమైన సేవ చేస్తున్నా, అది మర్చిపోకూడదు. సాటిస్ఫాక్షన్, ఆస్తులు మేడలు కార్లు అన్నీ మన పూర్వకర్మ ప్రకారం వస్తాయి. మనం ఎవరో అడగకపోయినా మనకు ముసల్తానం వస్తుంది, మనం అడగకపోయినా రోగం వస్తుంది, మనం అడగకపోయినా చావు వస్తుంది, మనం అడగకపోయినా అవమానం వస్తుంది, కష్టం వస్తుంది, మోకాల నొప్పి వస్తుంది, థైరాయిడ్ వస్తుంది, షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది. ఇవన్నీ భగవంతుడికి ఏమైనా దండం పెట్టానండి, భగవాన్ అనుకో షుగర్ లేదు, భగవాన్ అనుకో బీపీ లేదు, అవి ఎవరు అడగలేదు, అవి వచ్చేసినాయి కర్మ ప్రకారం వచ్చేస్తాయి. కాబట్టి మనం అడగవలసింది ఏంటి, భగవంతుడే ఇవి అడుగుతుందే గీత. అలాగే మనం అందరం ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తాం తెలియదు. కర్మణ దైవనీతి, శరీరం వదిలేస్తాం, వదిలిన తర్వాత మనం ఎవరో కాలుస్తారో పూజిస్తారో గోతులు పడేస్తారు, మనకి ఏంది, దీనికి మనకు ఒక సంబంధం ఉండదు. కానీ ఆత్మ నిత్యం, దేహి అనిత్యం, దేహం అనిత్యం, దేహి నిత్యం. ఇక దేహంలో ఉన్న మనం శాశ్వతం, ఇది శాశ్వతం కాదు. ఆ జ్ఞానం తెలిసిన వాడు రిచ్ పర్సన్, ఇది నేను కాదు అని తెలిసిన వాడు బాగా డబ్బున్నాడు, బాగా ఈ కాగితాల కట్టలు బంగారం కట్టలు పెట్టుకున్నాడు, డబ్బున్నాడు కాదు. రజనీకాంత్ సాక్షాత్ అతను సూపర్ స్టారు, కోట్లు సంపాదించి పేరు సంపాదించిన వాడు. అతను మొన్న మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇంత పేరు డబ్బు సంపాదించాను కానీ నాకు మనశ్శాంతి లేదు. ఇద్దరు కూతుళ్ళు, ఓ కూతురు రెండు పెళ్ళిళ్ళు చేసుకుని ఇద్దరితో ఒక్కొక్క బెడ్రూమ్ కన్నది. కాబట్టి మానవ జీవితం యొక్క పరమార్థం ఒక పొజిషన్ సంపాదించడమో ధనం సంపాదించడమో పేరు సంపాదించడమో కాదు, ఆత్మజ్ఞానం సంపాదించి మళ్ళీ ఇలాంటిది రాకుండా ఉండడానికి ఆత్మ సాక్షాత్కారం పొందాలి. అది అది జ్ఞానం. అసలు తెల్లారు లేస్తే నేను ఈ శరీరము పలానా కులం నాది, పలానా ప్రాంతం నాది, పలానా భాష నాది అని నువ్వు దీంతో మమేకం అయిపోతుంటే నువ్వు ఆత్మ ఇంకెప్పుడు తెలుసుకుంటావు. నేను అది సినిమా అండి, తెలీదు అమ్మవారిది, పాత సినిమా, సుజాత ఆవిడ, ఆవిడ ఇంట్లో పనిచేస్తుంది, అక్కడ అయ్యవార్లు అమ్మవారికి అభిషేకం చేస్తారు. ఈవిడ కూడా ఒక ప్లేట్లో చిన్న అమ్మవారిని పెట్టి ఈవిడ కొన్ని నీళ్ళు పోస్తుంది, వాళ్ళు ఏదో బట్ట కడతారు, ఈవిడ ఏదో బట్ట కడతారు, వాళ్ళు ఏదో నైవేద్యం పెడతారు, ఈవిడ ఏదో చెంగులో తీసి ఈవిడ నైవేద్యం పెడుతుంది. అంటే అమ్మవారు అక్కడ పెద్ద వాళ్ళు చాలా బ్రాహ్మణులు చాలా గొప్పగా చేశారు అభిషేకాలు అవి, కానీ ఇవిడ ఇంట్లో పడే ఆవిడ సింపుల్గా చేసింది. అందుకే అమ్మవారు ఎవరి దగ్గరికి వచ్చారు, ఈవిడ దగ్గరికి వచ్చింది, ఈవిడ దగ్గరికి వచ్చింది. భగవంతుడు చూసేది భక్తి తప్ప నీ యొక్క శక్తిని కాదు. బాగా డబ్బుండి పదం ఉన్నటువంటి వాడు దుర్యోధనుడు,
మన దుర్యోధనుడు పిలిచాడు భోజనానికి, వెళ్ళాడు కృష్ణుడు రానని చెప్పాడు. బావా రా, మా ఇంట్లో మొక్కలు పడతా ఉన్నాను, మొక్కలు చేస్తాను తప్ప నేను చెప్పాను. మళ్ళీ ఇంకెవరు పిలిచారు, భీష్ముడు పిలిచారు. ఓకే తాతగారు, అట్లా చెయ్యి ఊపేసి వెళ్ళిపోయాడు. ఇంకెవరు, ద్రోణుడు పిలిచారు, అట్లా వెళ్ళిపోయాడు. ఎవరింటికి వెళ్ళాడు, విదురుడు ఇంటికి వెళ్ళాడు. విదురుడు ఎవరు, దాస్యపుత్రుడు శూద్రుడు. అదే అతను పిలవలేదు కూడా అసలు ఆ మాటకు వస్తే. వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాడు, తనతోటి ఎట్లా నడుచుకోవాలన్న పద్ధతి అది విదురుడికి తెలుసు. విదురుడు కృష్ణుడు వచ్చేసరికి ఇంకా ఆయన ఆయన ఇంకా సంతోషంతో ఆ స్వామి అని కూర్చోబెట్టేసి అడ్డుబడి ఉంటే తీసి గవ్వ ఏం పెట్టాడు. ఎవరన్నా పండు పెడతారు కదా, ఈ సంతోషంలో పండు పెడేసి తొక్కలు పెట్టాడు. అక్కడ మొక్కలు తింది కానీ రాబావా అంటే తిన్న మనిషి ఇక్కడ తొక్కలు తిన్నాడు. భక్తి ప్రేమ తొక్కలు తిన్నాడు, అరటి తొక్కలు. అంటే భగవంతుడు ఏం చూస్తున్నాడు, హృదయం భావగ్రాహి జన. అందుకని మనం మీరు మనస్ఫూర్తిగా చక్కగా రామచంద్రమూర్తి అక్కడ ఉన్నారు, కృష్ణ భగవాన్ ఇక్కడ ఉన్నాడు, ఘోషాలు చేస్తున్నారు. మీకు చదవచ్చు అనుకోండి, పుస్తకాలు పంపిస్తాను, చదవండి. చదువు కాదు, నేను ఇంకా మంచి మీరు ఇప్పుడు చెప్పారే ఆత్మ సాక్షాత్కార శాస్త్రం ఆ పుస్తకం నేను పంపిస్తాను. అలాగే రోజు మీరు మంత్రం చేయండి. నేను మళ్ళీ నెలన్నర కానీ రాలేను, చాలా పెద్ద టూర్ ఉంది. అందుకని మీరు రోజు కూర్చున్నా నించున్నా మంత్రం చేస్తూ ఉండండి. చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే. డబ్బులు ఏం ఖర్చు లేదు, ఎవరైనా చెప్పచ్చు, ఎప్పుడైనా చెప్పచ్చు. రోజు మంత్రాన్ని అనుకుంటూ ఉండండి. గోసేవ చక్కగా చేస్తున్నారు, గోవిందుడికి ఇష్టమైనటువంటిది. వెంకటేశ్వరం దెబ్బలు తిన్నాడండి గోను కొడుతుంటే. ఇప్పుడు దీన్ని కొట్టడానికి వచ్చి వెంటనే అమ్మాయి చూస్తుంది, మా పిల్ల కొట్టాడు. అప్పుడు చేయద్దం పెట్టి చేయద్దం పెట్టిందంటే అమ్మకి దెబ్బ తగులుతుంది కదా. అంటే నాకు దెబ్బ తగిలినా పర్వాలేదు, నా బిడ్డ తగలదు. మరి భగవంతుడు వెంకటేశ్వరం గోడు విషయంలో తను దెబ్బలు తిన్నాడు. అంటే వెంకటేశ్వరం కంటే కూడా గో ఎంత ఇంపార్టెంట్ అనేది ఇంకా అర్థం చేసుకోండి. వెంకటేశ్వరం అంటే కృష్ణుడే. అందుకని రోజు చక్కగా ఇక్కడ ఎటు గుళ్ళోనే ఉన్నారు కాబట్టి గోసేవ గోవిందుడి సేవ అదే మోక్షాన్ని త్రో నామస్మరణ చేస్తూ ఉంటాం. ఎటువంటి చెడ్డ వాటిలు లేకుండా ఉండండి. మీరు ఎంత అదృష్టవంతులండి, మీరు గోసేవ చేసేటువంటి వాళ్ళు పొద్దున స్నానం చేస్తారు. మీరు గాడిద కొడుకులు తిట్టకూడదు కానీ ఎదవగారు వాడు పెద్ద పెద్ద కార్లు డబ్బులు ఉంటాయి, స్నానం చేయడు వాడు. ఇప్పుడు ఇప్పుడు 9 అవుతుంది, వాడు నిక్కర వేసుకుని ఇంట్లో ఈయన పడుతుంటాడు. నా ఫ్రెండ్తో చెప్పాను నేను, వాడి కార్లు 2 ఉన్నాయి, పెద్ద విల్లా ఉంది. వాడితో చెప్పాను నేను, సెంటర్లు వేసి నాకు ఇచ్చిన రూమ్ వేసి నేను ఇంక ఇంటికి రాను. మీరు స్నానాలు చేయట్లేదు అసలు. కాబట్టి డబ్బు ఉండడం కాదు ముఖ్యం, గుణం ఉండడం ధనం కాదు. మా గుణం దండి ఉంది, నన్ను చక్కగా పిల్లలు అమ్మ నాన్న మాట వినండి, ధైర్యంగా ఉండండి. అలాగే ఈ మతిమరుపు పిల్లకి మతిమరుపు పోవాలంటే భగవద్గీతలో ఒక శ్లోకం చెప్తాను నేను, తర్వాత దాన్ని అనుకుంటూ ఉంటాను. అది అర్థం చేస్తాను, అర్థం చేస్తాను. గణేష్ నెంబర్ ఉంది కాబట్టి నేను దాన్ని ఫోటో తీసి తర్వాత అర్థంతో పంపిస్తాను. అంటే ఇప్పుడు నా దగ్గర చిన్న ముక్కలు ఉంటుంది కాబట్టి నేను పంపిస్తాను. ఆ శ్లోకం అనుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఒకసారి చెప్పండి అందరూ 15 అధ్యాయంలో 15 శ్లోకం, 15 అధ్యాయంలో 15 శ్లోకం. భగవద్గీత తెచ్చింది కానీ ఇంకా మేము చదువుకోలేదు. అవునా, ఉందా? ఉంది మా దగ్గర. ఓ, ఆయన గిఫ్ట్ ఇచ్చింది. ఓహో, అంటే కొంచెం అది చదవాలంటే ఒక ఏకాదశి రోజు అయ్యే వద్దు. అట్లా ఏం లేదమ్మా, సగం రోజు చదవండి, రోజు చదవండి. ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్, మీరు ఒకసారి అందరూ చెప్పండి. 15 అధ్యాయం 15 నాకు తిరగడమే.
చెప్పండి. సర్వస్య చాహం సర్వస్య చాహం హృది సన్నివిష్టో హృది సన్నివిష్టో మత్తస్మృతే మత్తస్మృతే జ్ఞానం జ్ఞానం అపోహనం చ అపోహనం చ వేదైశ్చ సర్వై వేదైశ్చ సర్వై అహమేవ వేద్యో అహమేవ వేద్యో వేదాంత కృత్ వేదాంత కృత్ వేద వేద విదేవ చాహం విదేవ చాహం. ఇంతే. జయ శ్రీమద్ భగవద్గీత కి రూపాకి శ్రీ రాధా గోవింద భగవానికి. బుడ్డి పిల్ల అదే చెప్పండి, నువ్వు లాల్ పోసుకెళ్ళదే పడిపోయి అన్నా వెళ్ళిపోయిందా అమ్మ అమ్మ నువ్వు లాల్ పోసుకోలే అందుకని.